రైతుల పైన ప్రభుత్వం దాడి చేస్తుంది, వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛను హరిస్తుంది. ఇప్పుడు అమరావతి విషయంలో ఒకసారి మనం అందరం ఆలోచించాలా? 2014 నవంబర్లో అనుకుంటా శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపైన. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాము, ఆంధ్ర రాష్ట్రం మధ్యలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకుందాం, కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో రాజధాని కడితే బాగుంటుందని ఆయనే చెప్తాం జరిగింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని ప్రకటిస్తాం జరిగింది. 2017 ఆయన వైకాపా ప్లీనరీలో కూడా అమరావతి రాజధాని అని చెప్తాం జరిగింది. పాదయాత్రలో కూడా అమరావతి రాజధాని అని చెప్తాం జరిగింది. ఇక్కడున్న శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ రామకృష్ణారెడ్డి గారు కూడా నేను జగనన్నకి చెప్తా, నేను జగనన్నకి బతిమలాడతా, నేను జగనన్న కాలు పట్టుకుంటా, నేను జగనన్న జుట్టు పట్టుకుంటా, అమరావతి ఇక్కడనే రాజధానిగా ఉంటుంది, రాజధాని ఎక్కడ పోదని చెప్పిన వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా, మళ్ళీ చెప్తున్నా ఇక్కడున్న శాసనసభ్యుడికి సిగ్గు లేకుండా వాళ్ళ నాయకుడు మాట తప్పి మడిమ తిప్పినప్పుడు ఇతను కనీసం నుంచునే నువ్వు చేసేది తప్పు అని చెప్పే పరిస్థితులు లేవు. ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాజధాని ఒకదిక్కడ ఉండాలా, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లు కూడా కట్టాం. దాంట్లో భాగంగానే కర్నూలులో ఎయిర్పోర్ట్ ప్రారంభించాం, దాంట్లో భాగంగానే కడప ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్టెన్షన్ చేశాం, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీకి ఆనాడు మేము పనులు కూడా ప్రారంభించాం. ఇంకో పక్కన నెల్లూరు ఎయిర్పోర్ట్ కూడా మేము భూములు కొనుగోలు చేసి దానికి కావాల్సిన నిధులు కూడా మేము కేటాయించాం, టెండర్ కూడా అవార్డ్ చేశాం, ఇవన్నీ మేము చేసి చూపించాం. ఈరోజు వైకాపా నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ చేయలేక, అసలు అభివృద్ధి చేయలేక కావాలని ప్రాంతాల మధ్యన చిచ్చు రేపి అమరావతి రైతులు ఎవరైతే 5 కోట్ల ఆంధ్రుల కోసం భూములు ఇచ్చినారో వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు, కించపరిచే విధంగా మారుతున్నారు. అక్కడ సిగ్గు లేకుండా ఒక ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ చెప్పు చూపిస్తాడు, పెట్రోల్ పోస్తారు, కుర్చీలు ఇసిరేస్తారు. అరే ఇదే మీ నాయకుడు పాదయాత్ర చేసినాడు, మేము చేస్తుంటే మీకు ఎట్టుండేదే? ఒక్కసారి ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకో అన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని నడి వీధిలో కాల్చి చంపేయాలన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టాలని చెప్పిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మా నాయకుడు చిటికేసుంటే మీ నాయకుడు తాడేపల్లి కొంప నుంచి కాదు కదా, అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోకి వచ్చేవాడా? గుర్తుపెట్టుకోండి, రైతులు వాళ్ళ హక్కుల కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తే వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు, మీరు ఆ శాపం మీకే తగులుతుంది. రైతులను ఎవరైతే అవమానిస్తారో ఆ శాపం వాళ్ళకే తగులుతుంది.